హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య నో అబ్జెక్షన్ పేపర్స్పై సంతకం చేసి అపర్ణాదేవికి ఇస్తుంది. పేపర్స్ తీసుకున్న అపర్ణాదేవి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు రుద్రాని చెప్తుంటే ఏదో అనుకున్నాను, ఈ పేపర్స్పై సంతకం చేశావు అంటే నీకు భర్త, పిల్లలు, జీవితం అవసరం లేదు. ఈ ఆస్తి, దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలి అన్న హోదా, ఇవే నీకు కావాలి. ఇన్ని రోజులు నీ గురించి ఏదో అనుకున్నాను, ఇప్పుడు నా దృష్టిలో నువ్వు పాతాళానికి పడిపోయావు అని అంటుంది అపర్ణాదేవి. ఒక్కసారిగా కావ్య ఉలిక్కి పడుతుంది. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. భర్తకి విడాకులు ఇవ్వను అంటే ఏదో అనుకున్నాను, కానీ భర్తకి ఇంకొక ఆమెతో పెళ్లి చెయ్యాలని చెప్పి సంతకాలు చేసి ఇచ్చేశావు. నీకు డబ్బు కావాలి, జీవితం అవసరం లేదు అని అంటుంది అపర్ణాదేవి. ఇంతలో ఇందిరాదేవి వస్తారు. అవును అపర్ణ, బాగా చెప్పావు, కావ్య గురించి చాలా బాగా అర్థం చేసుకున్నావు. తన భర్త ఎవరినో ప్రేమించి బాబుని కన్నాను ఈ ఇంటి వారసుడని మనందరి ముందుకి బాబుతో వచ్చినప్పుడు కూడా కావ్య ఏమీ మాట్లాడలేదు. ఈ ఇంటి పరువు కోసం కాకుండా డబ్బు కోసం అలాగే మౌనంగా ఉండిపోయింది. కొడుకు తప్పు చేశాడని శిక్షగా కొడుకుని బయటికి వెళ్ళమన్నా నిన్ను ఎదిరించింది. నువ్వు బయటికి వెళ్తాను అంటే అడ్డుకుంది. ఇదంతా కేవలం డబ్బు కోసమే అపర్ణ. కావ్య ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఇక తను పైనుండి కింద దాకా నగలు వేసుకొని కాస్ట్లీ పట్టు చీరలు కట్టుకొని ఇంట్లో ఎవరిని పట్టించుకోకుండా లగ్జరీ కారులో తిరుగుతుంది కదా అపర్ణ అని అంటారు ఇందిరాదేవి. అత్తయ్య, మీ ముద్దుల మనవరాల్ని మీరు వెనకేసుకుని వచ్చారు, నన్నే తప్పు పట్టారు, ఇప్పుడేమంటారు? విడాకులు ఇవ్వమన్నాను, కానీ తను మాత్రం భర్తకి పెళ్లి చేయమంటుంది, సంతకాలు కూడా చేసిచ్చింది, ఇప్పుడేమంటారు అని అంటారు అపర్ణాదేవి. నీ కొడుకు తప్పు చేసినా ఆ అమ్మాయికే శిక్ష వేస్తున్నావు. నీ కొడుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేయాలనుకుంటున్నావు, ఆ అమ్మాయికి ఊపిరిని కూడా పీల్చుకోనివ్వటం లేదు అపర్ణ, తప్పు చేస్తున్నావు. నిజంగా నీ కోడలైన కావ్యకి న్యాయం చెయ్యాలి అంటే నువ్వు ఇలా విడాకులు కాగితాల మీద సంతకం పెట్టు, లేకపోతే నో అబ్జెక్షన్ పేపర్స్ పైన సంతకం పెట్టు అని చెప్పవు అని అంటారు ఇందిరాదేవి. అంటే అమ్మా, ఈ ఇంటి సమస్యని ఇలాగే వదిలేద్దామా? బాబుతో ఉన్న ఆ అమ్మాయిని ఏకాకిని చేద్దామా? మరి ఈరోజు మన ఇంటి వరకే తెలిసిన ఈ గుట్టుని 10 మందికి తెలిసేలా ఇక మనం ఏమీ పట్టించుకోకూడదా అని అంటుంది రుద్రాణి. రుద్రాణి, ఇంటి పరువు కోసం ఒక తులసి మొక్క లాంటి కావ్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకోవడం తప్పు, కానీ మనం ఇంత చేసినా ఆ కావ్య సంతకం చేసింది. ఎందుకు పిచ్చిపిల్ల, దేనికోసం సంతకం చేశావు అని అడుగుతారు ఇందిరాదేవి. అమ్మమ్మగారు, ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ కోడలిని అన్న హోదా, ఇవేమీ నాకు అక్కర్లేదు. నా భర్తే నాకు కావాలని అనుకుంటున్నాను, నేను న్యాయం వైపే ఉండాలని అనుకుంటున్నాను, అందుకే సంతకం చేశాను. నిజంగా నా భర్త పైన నాకు నిజమైన ప్రేమ ఉంటే ఎవ్వరూ ఎవ్వరిని ఆపలేరు. ఇదిగో అత్తయ్య గారు అన్నట్టు ఆ మాయతో ఆయనకి పెళ్లి చెయ్యాలన్నా ఆ పెళ్లి జరగదు, మోసం ఖచ్చితంగా బయటపడుతుంది, అసలు నిజాలు బయటపడతాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. చూశారు కదత్తయ్య, మీ మనవరాలకే లేని బాధ మనకెందుకు అత్తయ్య? తనకి ఈ ఇంటి కోడలిగా ఉండాలని, అలాగే ఈ ఇంట్లో హక్కు అధికారాలు తనకే ఉండాలని విడాకులు ఇవ్వలేదు. పెళ్లి చేయాలనుకుంది, పెళ్లి చేస్తాను అంతే. నా విషయంలో మీరు ఏదైనా తప్పుగా అనుకున్నా అది మాత్రం తప్పు అత్తయ్య, ఎందుకంటే నేను కూడా సాటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలనుకోవటం లేదు. ఎందుకంటే కావ్యకి రాజంటే ఇష్టం ఉంటే ఇలాంటి సంతకాలే చేయదు, తనకి ఇష్టం లేదు, విడాకులు ఇవ్వదు, తన భర్త కావలసిన అమ్మాయితో పెళ్లి చేసి తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది అని చెప్పి అంటారు అపర్ణాదేవి. ఇది ఇలా ఉండగా కావ్య వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రాజు వస్తారు. ఏంటి కళావతి, ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన ఆ పేపర్స్పై ఎందుకు సంతకం చేశావు అనగాని ఏం చెయ్యను అని అంటుంది. ఏం చెయ్యడమేంటి, నిజం నీకు తెలుసు కదా, ఆ మాయ నకిలీ అని కూడా నిజం తెలిసి పేపర్స్పై ఎలా సంతకం చేస్తావు? ఇప్పుడు మమ్మీ ఆ మాయకి నాకు పెళ్లి చేస్తుంది, అప్పుడేం చేస్తావు అనగాని, అమ్మ కావ్య, నిజం చెప్పాలి అంటే చెప్పడమే కరెక్ట్, ఎందుకంటే అపర్ణ ఎక్కువగా ఆలోచిస్తుంది, ఎక్కువగా బాధపడుతుంది, రెండు జీవితాలు నాశనమవుతాయని ఇలా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. అలా అని నిజాన్ని పక్కన పెట్టి మోసం చేసిన ఆ మాయకిచ్చి నా కొడుకుకి పెళ్లి చేస్తుంది, అప్పుడు మనం అనుకున్నవేమీ జరగవు, ఏ నిజాన్ని దాచామో
ఆ నిజం వల్లే మనం మోసపోతాము. వద్దమ్మా, ఇప్పటికీ మీ ఇద్దరిని విడదీసిన పాపం నాకు ఎక్కువవుతుంది, ఇప్పటికైనా నిజం చెప్పేస్తాను అని అంటారు సుభాష్. తొందరపడద్దు మామయ్య గారు, ఆ మాయ కాని మాయ ఇంట్లో చేరింది. ఇక రుద్రాణి గారు తన్ని రోజు రెచ్చగొడుతున్నారు, అత్తయ్య అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా చాలా టైం ఉంది మామయ్య గారు, ఖచ్చితంగా అసలు నిజాలు బయట పెడతాను, మీరు తొందరపడి నిజం చెప్పొద్దు, అత్తయ్య గారు మనకి దక్కరు అనగానే చూశారా డాడీ, ఈవిడి గారి మంచితనం మమ్మీకి ఎలా కనిపించిందో తెలుసా, డబ్బు పిచ్చిదానిలా కనిపించింది. కళావతికి డబ్బు పిచ్చి అధికారం పిచ్చి వల్లే ఇదిగో నో అబ్జెక్షన్ పేపర్స్పై సంతకం చేశారని మమ్మీకి అర్థమైంది. రేపు మమ్మీ పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టిస్తే ఏం చేస్తావు అనగాని, ఇంకాపండి నేనెందుకు చేస్తాను, ఆ మాయతో మీకిచ్చి పెళ్లి చేస్తూ ఉంటే నేను ఊరుకుంటానా, ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. తెల్లగా తెల్లవారుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు. ఇంతలో పంతులు గారు రావడంతో ఇక అపర్ణాదేవి పంతులు గారిని కూర్చోమంటుంది. ఇందిరాదేవి అలాగే సీతారామయ్య గారు ఇంట్లో వాళ్ళందరూ అపర్ణ వైపు చూస్తూ ఉంటారు. పంతులు గారు ఎందుకు వచ్చారా అని మీరు అందరూ నన్ను చూస్తున్నారు, ఆలస్యం అమృతం విషయం అంటారు, అందుకే మన ఇంటి పరువు బయటికి వెళ్లకుండానే రాజ్కి మాయకి పెళ్లి చేయాలనుకుంటున్నాను, అందుకే పంతులు గారిని ఇంటికి పిలిపించాను, గుట్టుగా మన ఇంట్లోనే ఈ పెళ్లి జరుగుతుంది అని అంటుంది. అపర్ణ, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది అనుకుంటున్నావా అని అంటారు ఇందిరాదేవి. అత్తయ్య, కానీ ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అన్నది మీరు చెప్పగలరా అని అంటారు అపర్ణాదేవి. కొన్ని రోజులు అనగానే, చూడండి అత్తయ్య, కొన్ని రోజుల తర్వాత కూడా ఈ సమస్యకి పరిష్కారం ఇదే, అందుకే ఎంత త్వరగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే అంత త్వరగా సమస్య అనేది దాటిపోతుంది అని అంటారు అపర్ణాదేవి. కరెక్ట్గా రాజ్ అలాగే కావ్య బాబుని తీసుకుని కిందికి వస్తూ ఉంటారు. ఇక అపర్ణాదేవి పంతులు గారితో చెప్తూ ఉంటుంది, మమ్మీ ఏంటి కళావతి పంతులు గారిని పిలిపించింది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక కావ్య, ఇప్పట్లో పండగలు కూడా లేవు అనగాని ఇక స్వప్న అంటుంది, పిచ్చి మొకందానా, పంతులు గారిని ఈ టైంలో మీ అత్తగారు ఎందుకు రమ్మన్నారు అన్నది కూడా నీకు అర్థం కాకే నీ జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నావు, అదిగో ఆ మాయకి రాజ్కి పెళ్లి చేయాలని పెళ్లి ముహూర్తం పెట్టించడానికి ఇంటికి పిలిపించారు అని అంటుంది స్వప్న. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. ఏంటి అనగాని, ఏముందే నువ్వు సంతకం చేశావు కదా, మరి ఆవిడ గారు ఇలాంటివే చేస్తారు, సంతకం చేయకముందు నేను చెప్తూనే ఉన్నాను అని అంటుంది స్వప్న. పంతులు గారు మీరు చెప్పండి, ఈ రెండు మూడు రోజుల్లో మంచి ముహూర్తం పెట్టిన ముహూర్తం ఏమైనా ఉంటే చెప్పండి అనగాని, అమ్మా ఇప్పట్లో ముహూర్తాలు అనేవి లేవు, ఎందుకంటే శ్రావణ మాసం దాకా మూడం నడుస్తుంది, కానీ పెట్టుడు ముహూర్తం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా పెడతాను అనగాని, రెండు మూడు రోజుల్లోనే అనగాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. మమ్మీ ఎందుకు మమ్మీ, కొంచెం కూడా ఆలోచించడం లేదు అని అంటారు రాజ్. రాజ్, నేను కొంచెం కూడా ఆలోచించలేదని నువ్వు అడుగుతున్నావు, కరెక్టే, కానీ ఆ బాబుకి సమాధానం ఏం చెప్తావు, కావ్యని నువ్వు ఇష్టపడకుండా పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు కావ్యే సంతకాలు చేసింది, ఇప్పుడు నీకు నచ్చిన అమ్మాయితో నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఒక తల్లిగా నీ సంతోషాన్ని నేను చూడాలనుకుంటున్నాను, నువ్వు తప్పు చేసినా నాకే బాధ, నువ్వు సంతోషంగా ఉంటే ఈ కన్న తల్లి సంతోషపడుతుంది, కానీ నువ్వు మాత్రం ఎటు నిర్ణయం తీసుకోకుండా ఈ ఇంటి పరువు కోసం నీ మనసుకు నచ్చిన మాయని ఎక్కడో పెట్టావు, కానీ అది మంచిది కాదు, ఇప్పుడు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, నాకు ఇష్టం లేదు, మాయ అంటే ఇష్టం లేదు అన్న నువ్వు మాయతో బాబునెందుకు కన్నావు, ఇలా జరుగుతుందని అప్పుడే ఆలోచించాలి రాజ్, పరువు మొత్తం బయటికి పోయేదాకా మనం చేస్తే ఆ పరువుని ఎలా కాపాడాలని తల్లిదండ్రులుగా మేము నిర్ణయం తీసుకుంటాము, అందుకే సరైన నిర్ణయమే తీసుకున్నాను అనుకుంటున్నాను, ఇక్కడ నా వల్ల ఎవరికి తప్పు అనుకున్నా నేనేమి చెయ్యలేను అని చెప్పి, చెప్పండి పంతులు గారు ఈ రెండు రోజుల్లో ముహూర్తం పెట్టండి అనగాని, ఇదేంటి అత్తయ్య రెండే రెండు రోజులు అంటున్నారు, ఈ అసలైన మాయ ఎక్కడుంది, నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటున్నానా, అసలు ఏమవుతుంది, మాయని వెతికి పట్టుకుని తీసుకుని వస్తే నా కాపురమే కూలుతుందని నేనెందుకు అనుకోలేదు, సంతకం కూడా చేశాను, ఇప్పుడు అత్తయ్యకు కూడా నాకు డబ్బు పిచ్చని అర్థమయ్యి పెళ్లి ముహూర్తం కూడా రెండు రోజుల్లో పెట్టించేస్తున్నారు, ఇప్పుడు ఎలా మాయ ఎక్కడ దొరుకుతుంది, అటు నిజం చెప్పలేక ఇటు అబద్ధం ఆడలేక నేను నాకు నేనే సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అని చెప్పి పాపం బాధపడుతూ పైకి వెళ్ళిపోతుంది. ఇక రాజ్ కూడా పైకి వెళ్తూ ఉంటారు. రాజ్ బాబుని నాకివ్వు, ఎప్పుడు నువ్వే చూస్తున్నావు అని అంటుంది మాయ. మాయవైపు కోపంగా చూస్తూ బాబుని తీసుకుని వెళ్ళిపోతారు రాజ్. అయిపోయింది కళావతి, మొత్తం అయిపోయింది, ఏది జరగకూడదో
అదే జరుగుతుంది. మాయని తీసుకొచ్చి ఇప్పుడు పెళ్లి పీటల దాకా ఎక్కించేశావు, అసలు నిన్ను అని అంటారు. చూడండి, మా అక్కని ప్రేమించిన మీకు పెళ్లి చేయాలనుకున్నారు, ఆ పెళ్లి జరగలేదు. నేను ముసుగేసుకుని పీటలమై కూర్చున్నాను, కానీ అప్పటికి కూడా జరగలేదు. నేను ముసుగు తీసి నిజం కూడా చెప్పాను, కానీ మన పెళ్లి జరిగిపోయింది. అంటే ఆ బ్రహ్మదేవుడు మనకెప్పుడో ముడివేశారు, అలాంటి ముడిని బ్రహ్మదేవుడే విప్పలేడు. ఇక ఈ మనుషులంతా ఎంత చెప్పండి, పెళ్లి జరగాలన్నా ఆపాలన్నా ఒకే ఒక్క నిమిషం చాలు. మీరు నిజంగా ఏ తప్పు చేయలేదు, అలాంటి మీకు ఆ నకిలీ మాయని పెళ్లి చేస్తారు అని ఎలా అనుకుంటున్నారు? ఈ పెళ్లి జరగదు, నాలాగే మీరు కూడా ధైర్యంగా ఉండండి అని అంటుంది కావ్య. ఇక బాబుని ఊయల్లో పడుకోబెట్టి ఇక ఒక్కసారిగా కావ్యని హత్తుకుంటారు రాజ్. కలవతి, నీకు ఎన్నోసార్లు సారీ అడగాలనుకున్నాను, ఎన్నోసార్లు నిన్ను మెచ్చుకోవాలనుకున్నాను, ఎన్నోసార్లు నువ్వు నా తరపు మాట్లాడుతూ ఉంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. కానీ అన్నిటికంటే మించింది అమ్మ కోసం నాతో పాటు నువ్వు తాపత్రయపడుతున్నావు, కానీ నీకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. డాడీ మమ్మీ కలిసి ఉండాలని ఆ మోసమైన మాయని కూడా నువ్వు ఏమీ చేయలేక నాకు పెళ్లి కోసం సంతకం చేశావు. డాడీ చేసిన తప్పుకి నేను కొడుకుగా ఆ తప్పుని వేసుకోవచ్చు, కోడలిగా నువ్వు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నావు. అలాంటి నిన్ను నేను ఇంకా మోసం చేస్తే నిజంగా ఆ మోసంలో నేనే కూరికిపోతాను. చూడు కళావతి, బ్రహ్మదేవుడు ఆ ముడిని ఎప్పుడో వేసేశారు, కానీ ఆ ముడి ఇప్పుడు బలహీన పడుతుంది, ఆ ముడి తెగిపోయేటట్టుంది అని చెప్పి నేను ఒకవేళ నీకు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పలేమోనని భయమేస్తుంది. ఐ లవ్ యూ కళావతి, ఐ లవ్ యూ, నువ్వు నాకు కావాలి, శాశ్వతంగా నా భార్యగా నువ్వు ఉండాలి. నిన్ను ఈ క్షణం పోగొట్టుకుంటే ఎప్పటికీ నాకు భార్యగా నువ్వు ఉండలేవు. నీలాంటి అమ్మాయికి మోసం చేస్తే ఆ భగవంతుడు కూడా ఖచ్చితంగా మాకు శిక్ష వేస్తాడు. నేను నిజం చెప్తాను, మమ్మీకి నిజం చెప్పి కన్విన్స్ చేస్తాను అని అంటారు రాజ్. వద్దు వద్దు, నిజంగా ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. నా భర్తకి నేనంటే ప్రేమ, గౌరవం, నమ్మకం అన్నీ ఉన్నాయి. అలాంటి భర్త ఒక్కరోజు తనతో ఉన్నా గడిపినా చాలు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, చాలు, ఒక భార్యగా నేను గెలిచాను. ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారమవుతుంది, మీరు అత్తయ్య గారికి చెప్పద్దు అని అంటుంది కావ్య. లేదు కళావతి, మమ్మీకి నిజం చెప్తాను, మమ్మీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మీ డాడీ తప్పుని మన్నించమని అడుగుతాను, ఆ మాయ సంగతి తెలిసిపోతుంది, ఈ సమస్య పరిష్కారమవుతుంది. కళావతి ఇక నువ్వు బాధపడద్దు అని అంటారు రాజ్. వద్దు, మీరు అత్తయ్య గారికి నిజం చెప్తే నా మీద ఒట్టే. ఇన్ని రోజులు నా భర్త నన్ను ఇష్టపడకపోయినా ఏదో ఒక మూల నేనంటే ప్రేమ ఉందని అనుకున్నాను, కానీ మీ మనసులో నేను ఇంతగా చొచ్చుకుపోతే ఇంకా నా భర్తకి వేరే ఆడపిల్లతో పెళ్లి చేస్తానా? చెయ్యను చెయ్యను అని చెప్పి ఇక నుదుటిన ముద్దు పెడుతుంది కావ్య రాజ్కి. ఇక రాజ్ కావ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. తెల్లగా తెల్లవారుతుంది. రాజ్ మాయ పెళ్లికి అన్ని ఏర్పాట్లు అపర్ణాదేవి ఇంట్లోనే చేస్తూ ఉంటుంది. ఇక మాయకి తయారు చేస్తూ ఉంటుంది రుద్రాణి. మాయ, మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఇక దుగ్గిరాల ఇంటి అసలైన కోడలివి నువ్వే. ఇక కావ్య కుసించిపోయి భర్తకి ఇవ్వడాకులు ఇవ్వకపోయినా పని మనిషిగా పడిండిపోతుంది అని చెప్పి రుద్రాణి తన్ని రెడీ చేస్తూ అంటూ ఉంటుంది. ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు. అపర్ణాదేవి పంతులు గారి దగ్గర అన్నీ సర్దుతూ ఇక అనామికి చెప్తుంది. అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కళ్యాణ్, సుభాష్ అలాగే ఇక ప్రకాష్ బాధపడుతూ ఉంటారు. పాపం రాజ్ కొత్త బట్టలు కట్టుకొని రెడీ అయ్యి పెళ్లి బొట్టు కూడా పెట్టుకొని ఇక తన రూంలో బాధపడుతూ ఉంటారు. కావ్య కనిపించపోయేసరికి ఈ కళావతి ఎక్కడికి వెళ్ళిందో. చూడు కళావతి, నువ్వు ఒట్టు వేయించుకున్నా నిజం నేను చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక కావ్య అప్పు ఫోన్ చేయడంతో బాధగా ఇక అప్పు దగ్గరికి బయలుదేరుతుంది. ఇక జరిగిన విషయమంతా అప్పుకి చెప్తుంది. అంటే మీ అత్తగారు ఈరోజు బావకి ఆ మాయలాడికి పెళ్లి చేయాలనుకుంటున్నారా? అవునవును. ఆవిడిగారు ఎక్కడ పోతారేమోనని నువ్వు ఆవిడిగారికి సపోర్ట్ చేస్తే నీ జీవితాన్ని ఆమె నాశనం చేస్తుంది. ఇదిగో అసలైన మాయ అని అంటుంది. అప్పు, అసలైన మాయని కనుక్కున్నావా అని అంటుంది. అక్క, ఆ బస్తీలో ఈ మాయ, ఆ మాయ కాని చిత్ర. ఫ్రెండ్స్, ఇక ఈ మాయ అసలు ఆ బాబుని కనే కనలేదు. ఎందుకంటే ఈవిడ ఆవిడ కలిసి మీ మావయ్య గారు సుభాష్కి చుక్కలు చూపించి నెలకి 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్స్లో వేసుకుంటూ ఉన్నారు.
ఇదిగో ఈ బస్తీ వాళ్ళకి అడ్రస్ అడిగితే ఈ మాయా అసలైన ప్లేసు నాకు చెప్పారు. ఈవిడ గారేమో ఎవరో బాబుని ఎత్తుకొచ్చి ఇక మీ మామయ్య గారికి బ్లాక్మెయిల్ చేసి తనతో ఏదో మీ మామయ్య గారు తప్పు చేశారని 4 ఫోటోలన్నీ చూపించి మీ మామయ్య గారు తప్పు చేసినట్టు నమ్మించింది. దానికి బాబు పుట్టినట్టు ఇదిగో ఈ బాబుని తీసుకొచ్చింది. కానీ ఇక్కడున్న జనాలకి ఈవిడ ప్రెగ్నెంటే కాదని చెప్పారు. ఆ మాయా ఇదిగో ఈ చిత్ర ఆ రుద్రాన్ని కలిసిన ఆడిన నాటకం అని అంటుంది. అవునా అప్పు, అంటే మా మామయ్య గారు తప్పు చేయలేదా అనగాని అదే కథ చెప్తుంది. మరి ఆ బాబు అసలైన తల్లిదండ్రులు అనగాని బాబు అనాథ, ఎందుకంటే ఆ బాబు తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇదిగో ఈ మాయా ఆ చిత్ర కలిసి ఆ బాబుని ఇంటికి తీసుకుని వచ్చారు. కరెక్ట్గా మీ మామయ్య కొంచెం క్లోజ్గా మాయతో మాట్లాడడం చూసి ఇక తనతో క్లోజ్ అయినట్టు మీ మామయ్య గారికి ఏదో మందు పెట్టి తను ఆ రోజు నిద్రపోతూ ఉంటే ఇక ఈ మాయతో కొన్ని ఫోటోలు తీసి బెదిరిస్తూ మీ మామయ్య గారు తప్పు చేశారే అని ఈ చిత్ర అలాగే మాయా రుద్రాన్ని నమ్మించారు. ఏంటి అంతా నేనే చెప్తున్నాను, నువ్వేం చెప్పట్లేదు అనగాని మేడం తప్పు జరిగింది, ఆ బాబు అనాథ సుభాష్ గారు ఏ తప్పు చేయలేదు. ఓ మీ ఇద్దరు ఆడిన నాటకం బయటపడ్డం మూలన ఇలా చెప్తున్నావా అని అంటుంది కావ్య. లేదు మేడం, 10 లక్షల రూపాయలు ఆశకి ఏదో కొన్ని రోజులు నడిపాము, కానీ ఆ చిత్ర మీ ఇంటి కోడలుగానే అవ్వాలనుకుంటుంది. ఇక అలా చెప్పొద్దు అనేసరికి నన్ను కిడ్నాప్ చేశారు, ఈ అప్పునే నన్ను విడిపించారు, అసలు నిజం చెప్తాను అని అంటుంది మాయా. ఇక అసలైన మాయని అప్పు కావ్య ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి పరుగు పరుగున ఇక దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు. రాజ్కి మాయకి పెళ్లి చేయడం తెలుసుకున్న ఇక కనకం నిప్పుల వర్షం కురిపించడానికి సిద్ధమవుతూ ఉంటుంది. కనకం నువ్వెందుకు వచ్చావో తెలుసు, నీ కూతురు సంతకం చేస్తేనే ఈ పెళ్లి చేస్తున్నాము, నీ కూతురే ఇంట్లో లేదు అంటే తను ఈ ఇంటి ఆస్తిని, నీకు ఆశ కాబట్టి తను కూడా ఆస్తిని కోరుకుంటుంది, ఈ పెళ్లిని ఎవరు ఆపలేరు అని అంటారు అపర్ణాదేవి. ఆపమ్మా, మీరు ఇంట్లో గుట్టుగా మీ అబ్బాయి తప్పుని ఇక ఒప్పు చేయడానికి ఈ మాయని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, ఇంతవరకు ఈ గుట్టుని ఎవరూ బయట విప్పలేరు, నా కూతురికి ఇంత అన్యాయం చేస్తూ ఉంటే నేనెందుకు ఊరుకుంటాను, పదయ్యా పోలీస్ కేసు పెడదాము, భార్య ఉండగా ఇదిగో పెళ్లి చేస్తుంది అనగాని పేపర్లు తీసుకొస్తుంది అపర్ణాదేవి. ఈ పేపర్లన్నీ పక్కన పెట్టు, నా కూతుర్ని బెదిరించి నువ్వు పేపర్లపై సంతకం చేశావని నేను చెప్తాను, మీడియాకి ఎక్కుతాను, ప్రతిరోజు న్యూస్లో దుగ్గిరాల ఇంటి పరువు తీస్తాను, ఈ కనకమంటే ఏంటనుకున్నావు, ఒక కూతుర్లకి జన్మనిచ్చిన ఈ తల్లికి బాధ ఉంటుంది, ఒక్కొక్క కూతుర్ని ఒక్కొక్కలా టార్చర్ చేస్తున్నారు ఈ దుగ్గిరాల కుటుంబం, ఇంకా నేను ఇలా చేతులు కట్టుకుని కూర్చుంటే మీరు మనిషిని చంపి కూడా ఎక్కడికో వెళ్ళిందని చెప్తారు, పెద్దవారు ఉండగా ఇంత ధైర్యంగా నువ్వు పెళ్లి చేస్తున్నావంటే ఇక నేను ఊరుకునేదే లేదు అని చెప్పి కనకం బయటికి వస్తూ ఉండగా అమ్మా నువ్వు ఆగు అని అంటుంది కావ్య. అమ్మ కావ్య చూడవే అనగానే వద్దమ్మా నేను వస్తున్నాను కదా అని చెప్పి ఇక కావ్య అప్పు అసలైన మాయని తీసుకొస్తారు. సుభాష్ అలాగే రాజ్ షాక్ అవుతారు, మామయ్య గారు అసలైన మాయని తీసుకొచ్చాను, తనే అంతా చెప్తుంది, మీరందరూ కొంచెం సేపు అనగాని ఏంటి అసలైన మాయేంటి, నిజమైన మాయేంటి, అబద్ధం మాయేంటి, మరి ఆ పీట్ల మీద కూర్చుంది ఎవరు అని అంటారు అపర్ణాదేవి. ఇక అసలైన మాయ చిత్ర దగ్గరికి వెళ్ళి చెంపలు రెండు పగలగొడుతుంది. ఛీ, మనది ఒక బ్రతికేనా, ఇద్దరం ఈ దుగ్గిరాల వారికి మోసం చేసి ఈ దుగ్గిరాల ఇంటి ఆస్తిని కొట్టేయాలనుకోవడం చాలా తప్పు, నీ మాట విని ఆ బాబు నా కొడుకని చెప్పి ఇదిగో సుభాష్ గారికి పుట్టారని అబద్ధం చెప్పమన్నావు, అలాగే చెప్పాను, ఇంకా నీ ఆశ చావక నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ రాజ్ సార్కి పెళ్లి చేసుకుంటున్నావు, అందరూ నన్ను క్షమించాలి, ఆ బాబు ఈ ఇంటి వారసుడు కాదు, ఆ బాబు ఒక అనాథ, డబ్బు ఆశకి ఇదిగో సుభాష్ సార్ దగ్గర నేను వైజాగ్లో పిఏగా చేశాను, కానీ ఆ బాబు వల్ల ఇలా లాభం పొందొచ్చని ఇదిగో ఈ చిత్ర చెప్పింది, అలాగే చేశాను, సార్ నిజంగా తప్పు చేశానేమోనని చెప్పి ఇదిగో నాకు 10 లక్షలు వేస్తూ ఉన్నారు, ఈవిడేమో నన్ను కిడ్నాప్ చేసి ఈ ఇంటికి కోడలిగా రావాలని ఇదిగో ఇలా మాయ మాయగా ఈ చిత్ర ఇక్కడికి వచ్చింది, ఇంకా ఈ తప్పు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది, నన్ను ప్రాణాలు కూడా తీసేయాలనుకున్నారు, ఇక నన్ను అప్పు రక్షించి ఇక్కడికి తీసుకొచ్చింది, ఈరోజు నిజం చెప్పాను, మీరు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, అసలు ఏం జరిగింది అని అంటారు అపర్ణాదేవి. జరిగిందంతా చెప్తారు ఇక సుభాష్, అంటే మీరు తప్పు చేశానని ఎలా అనుకుంటారు, ఇన్ని రోజులు నా కొడుకు ఏ తప్పు చేయకపోయినా మీ తప్పుని వాడి నెత్తి మీద వేసుకున్నాడు, పోని వాడు వేసుకుంది కాకుండా బంగారం లాంటి కోడలు కూడా
మీ తప్పుని దాచింది. ఇంత మంచివారిని అర్థం చేసుకోకుండా ఎవరో చెప్పిన మాటలకి బంగారం లాంటి కోడలికి విడాకులిచ్చి బయటికి పంపించాలనుకున్నాను. నేను చేసిన తప్పుకి పరిష్కారం నేను చావడమే అని అంటుంది అపర్ణాదేవి. అత్తయ్య, మీకోసమే ఇంత అబద్ధం ఆడినా, ఇన్ని మోసాలు కళ్ళ ముందు జరిగినా నిజం చెప్పలేకపోయాము. ఈ మాయ నకిలీ మాయ. ఇక ఈ బాబు మన ఇంటి వారసుడు కాదు, కానీ ఒక అనాథని అడ్డం పెట్టుకొని ఇలా ఫ్రాడ్ చేస్తున్న ఆడవారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ల వల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పాలవడమే కాదు, చనిపోతున్నారు కూడా. అందుకే నిజాలు బయటికి రావాలనే, అసలైన మాయని మీకు దగ్గరికి తేవాలనే అనుకున్నాను. కానీ ఇంతలో ఇదంతా జరిగింది అని అంటుంది కావ్య. కావ్యని ఒక్కసారిగా అపర్ణాదేవి హత్తుకుంటుంది. నన్ను క్షమిస్తావా కావ్య అని అంటుంది. చూడండి అత్తయ్య, మీరు తప్పు చేసిన మీ కొడుకుకే శిక్ష వేయాలనుకుంటున్నారు, అలాంటి మిమ్మల్ని నేను క్షమించడమేంటి అని అంటుంది. ఇక ఇద్దరి మాయల్ని ఇక పోలీసులకి అప్పగించాలని అంటుంది అపర్ణాదేవి. వద్దత్తయ్య, ఇలాంటివి చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి, వాళ్ళు కూడా ఆడవాళ్లే. అందుగురించే రేపటి నుండి ఎటువంటి మాయలో పడకుండా చక్కగా మీరు చదివిన దానికి ఉద్యోగాలు చేసుకోండి, అంతే. ఇదిగో ఇలా మాయ చేస్తే మాయగానే మిగిలిపోతారు అని అంటుంది. ఇక ఇద్దరు కావికి నమస్కారం చేసి ఇక రాజ్ అలాగే అపర్ణాదేవి ఇటువైపు సుభాష్ కాళ్ళకి మొక్కి వెళ్ళిపోతారు. మరి బాబు సంగతి ఏం చేయాలి అనగాని, బాబు ఇంటికి అతిథిగా వచ్చాడు కానీ బాబు ఇంటి వారసుడు అని అంటారు రాజ్. ఇక బాబుని కూడా ఇంట్లో ఉంచుకోవాలని అందరూ డిసైడ్ అయిపోతారు. హ్యాపీగా అందరూ రాజ్ కావ్య వైపు చూస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.